రాజేంద్ర ప్రసాద్ ఆవకటి అడకు సినిమాతో తన కెరీర్ ప్రారంభించి తెలుగు తమిళ కన్నడ హిందీ భాషల్లో 100కు పైగా చిత్రాల్లో నటించి తన అందచందాలతో నటనతో అభిమానులను అలరించిన రంభ April 8, 2010లో కెనడాలో సెటిల్ అయిన ఎన్ఆర్ఐ బిజినెస్ మ్యాన్ ఇంద్రన్ పద్మనాథన్ ని తిరుపతిలో వైభవంగా వివాహమాడి భర్తతో కలిసి టొరంటో వెళ్లిపోయింది. January 14, 2011న ఆడపిల్ల జన్మించింది. పెళ్లైన తర్వాత ఆమె భర్తతో విడిపోయి ఉంటున్నారనే విషయం మీడియాలోనే కాక ఆమె అభిమానుల్లో సంచలనం క్రియేట్ చేసింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే వార్త కనిపించింది. 3 సంవత్సరాల క్రితమే ఆమె మ్యారేజ్ లైఫ్ ఎండ్ అయిందని మీడియా సినీ వర్గాల్లో చెప్పుకున్నారు. ప్రస్తుతం ఆమె విదేశాల నుంచి తిరిగి వచ్చి చెన్నైలో ఉంటుందని చెప్పుకున్నారు. ఈ విషయం తెలిసిన సినిమా వాళ్ళు తన గ్లామర్ ఎప్పుడూ రంభలా ఉంచుకునే రంభకు సినిమా ఆఫర్లతో ఆమె వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు. 2012లో కూడా రంభ తన భర్తతో విడిపోవాలని నిర్ణయించుకుందని వార్తలు వెలువడ్డాయి. కానీ రంభ అప్పుడు ఆ వార్తలు ఖండించింది. భర్త ఇంద్రన్ కూతురు లావణ్యతో టొరంటోలో సంతోషంగా ఉన్నానని అప్పట్లో వివరణ ఇచ్చింది. ప్రేమించి వివాహం చేసుకున్న ఈజెంట విడిపోవాలని మొదట అనుకోవడానికి కారణమేమిటో తెలియదు, కానీ రంభ టొరంటో నుంచి పుట్టింటికి చేరింది. సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. పలువురు ఫిల్మ్ మేకర్స్ తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే ఆమె పెట్టే కండిషన్స్ కి ఎవరూ ఆసక్తి చూపడం లేదట. తెలుగమ్మాయి అయినా తన అందచందాలతో నటనతో దక్షిణాది ఉత్తరాది భాషల్లో బలా అనిపించింది. గ్లామర్ పాత్రలే కాకుండా అభినయానికి అవకాశాలున్న సరిగములు వంటి చిత్రాల్లో తన అభినయాన్ని ప్రదర్శించింది. చాలా తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ అయింది. సౌత్ ఇండియాలో టాప్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, రజనీకాంత్, కమల్ హాసన్, రవిచంద్రన్, కార్తీక్ వంటి టాప్ హీరోలతో బాలీవుడ్ మిథున్ చక్రవర్తి, సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, అక్షయ్ కుమార్, అజయ్ దేవ్గన్, గోవింద తదితరులతో కలిసి నటించింది. యమదొంగ దేశముద్రు లాంటి మూవీస్ లో ఐటమ్ సాంగ్స్ చేసింది. అందరూ ఐటమ్ గర్ల్ అనడంతో నేను ఐటమ్ గర్ల్ ని కాదు, పెద్ద బ్యానర్ కావడంతో గెస్ట్ రోల్ చేశాను అని ఐటమ్ గర్ల్ కి కొత్త అర్థం చెప్పింది. ఆ మధ్య నిర్మాతగా మారి చేతులు కాల్చుకుంది. వదిన, అక్క పాత్రలతో మెప్పిస్తూ చిన్న చిన్న సినిమాలు తీయాలని ప్లాన్ కూడా చేసుకుంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. మాతో టచ్ లో ఉండండి.